గజ్వల్ డివిజన్ సిఐటియు అధ్యక్షులు ఎల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులను వ్యతిరేకిస్తూ 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు 3 సంవత్సరాల పాటు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాణి పరిశ్రమ గేటు ముందు ప్లకార్డులతో జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సంధ్యపోయిన ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, యూనియన్ నాయకులు వేణుగోపాల్, నర్సింహులు, భిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంతో పెద్ద ఎత్తున కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో కూడా పెద్ద ఎత్తున తన లాభాల వేటను సాగించుకునే పెట్టుబడిదారు వర్గాలు, పాలకవర్గాలు అన్నీ కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా మొత్తం వచ్చినటువంటి నష్టాలన్నింటినీ కూడా కార్మిక వర్గం మీద ఎట్లా తోసేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన దేశంలో ఇప్పటికే భారతదేశంలో 44 కార్మిక చట్టాలని బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద మారుస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటిసారి 4-5 సంవత్సరాల్లో అలాంటి ప్రయత్నం చేయకపోయినా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికే కోడ్ ఆన్ వేజెస్ అనే పేరు మీద ఒక బిల్లు చట్టరూపం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం.